40 మంది యవనస్తులు ఉండేవాళ్ళంట. వాళ్ళ పేరు 40 సోల్జర్స్. ఆ దినాలు రియల్ స్టోరీ ఇది, మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. 40 సోల్జర్స్ అని కొడితే మీకు వస్తుంది. నేను చూశాను, అంటే ఆ లైఫ్ హిస్టరీ చదివాను కానీ చెప్తున్నాను. 40 మంది యోధులు ఉండేవాళ్ళంట, చాలా యోధులు అంటేవాళ్ళు. ఇప్పుడు మన సంఘంలో ఎట్లా రాజు అజయ్ ఎట్లా యోధులు, అట్లా దైవజనులు భక్తుల్లాగా 40 మంది యోధులు అంట. చాలా ప్రభు కోసం రోషం ఉన్నారంట. గవర్నమెంట్ చెప్పిందంట ఏస్ప్రో మొదలుపెట్టమని. వాళ్ళు రహస్య సైనికులు, అంటే రహస్యంగా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారంట, సైనికులు పోలీసులాగా. గవర్నమెంట్ చెప్పిందంట మాకు తెలిసింది మీరు క్రైస్తవులు అని. అవునన్నారంట. అలా 40 మంది తెచ్చారంట, చాలా అందంగా చాలా స్మార్ట్గా యవనస్తులు. చెప్పాడంట ఏస్ప్రో దేవుడు కాదని చెప్పండి, మీ జాబులు మీరు చేసుకున్నారంట. వాళ్ళు చెప్పారంట ఏస్ప్రోవే దేవుడు అన్నారంట. అప్పుడు గవర్నమెంట్ చేసిన శిక్ష ఏంటంటే నిర్దాక్షిణ్యంగా వాళ్ళ బట్టలను కూడా దించిందంట. భయంకరమైన మంచు కురుస్తుందంట, అప్పుడు మంచు కురుస్తుందంట. 40 మంది నిలబడుకున్నారంట, మంచు కురిచేస్తుంది, వర్షం మంచు కురుస్తుంది. ఏసుప్రభు దేవుడు కాదని చెప్పండి, అక్కడ చలిమంట ఉంది, చలిమంట కాచుకోండి, మీ బట్టలు వేసుకోండి, అక్కడ తేనీరు ఉంది తాగమని చెప్పారంట. వేడినీళ్ళు అంటే తేనీరు ఉంది, అంటే టీ ఉంది, అప్పుడు టీ ఉందో లేదో తెలియదు, తేనీరు ఉండేదంట. తేనీరు ఉంది తాగండి, ఆ వేడికి చలి కాచుకోండి, ఆ దుప్పట్లు కప్పుకోండి, ఆ చలి బట్టలు వేసుకోండి. ఏసుప్రభు దేవుడు కాదని చెప్పి మీరు డ్యూటీకి వెళ్ళిపోవచ్చు. ఉన్నారంట ఏసుప్రభే దేవుడు. శిక్ష వేసేవాళ్ళు చెప్పారంట వాళ్ళకు ఏమి ఇవ్వకండి అన్నారంట. అందరు చూస్తున్నారంట, గడగడ గడగడగడ కొంచెం జాగ్రత్తగా గమనించండి, గడగడ గడగడగడ వణుకుతున్నాడు. ఎంతసేపు ఉంటుంది బాడీలో స్ట్రెంగ్త్, వణుకుతూ ఫ్రోజన్. ఇంగ్లీష్ చెప్పండి ఫ్రోజన్, చెప్పండి ఫ్రోజన్ అంటే గడ్డగట్టిపోవడం. బాడీలో రక్తం అంతా ఆగిపోతుంది, ఒక్కొక్కటి తోలిపోతున్నాడు. 40 మందిలో జాగ్రత్తనండి, 39 మంది కూలిపోయారంట. చూస్తూ ఉండగానే ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఏసుప్రభు దేవుడు కాదు అన్నాడంట. ఒక్కడు ఏసుప్రభు దేవుడు కాదంట. మీతో ఎందుకు పోతావు, వదిలి వెళ్ళిపోతుంది అన్నాడు. లేదు లేదు, నేను చచ్చిపోతాను, నాకు బతకాలనుంది, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి వాడు వెళ్ళిపోయి గబగబా వేడి నీళ్ళు తాగేసేసి ఆ బట్టలు వేసుకొని ఆ చలిమడ దగ్గర కాచుకున్నాడు. వాడు బతికిపోయాడు. ఈ 39 మంది వణుకుతూ వారి దాంట్లో వణుకుతూ ఒకరి మీద ఒకరు అనుకొని చూస్తుండగానే మంచు వాళ్ళని కప్పేసిందండి. ఈ దృశ్యాన్ని అక్కడున్న దాదాపుగా 12 మంది ఏసుప్రో నిరగని సైనికులు చూస్తున్నారంట. వీడు ఒకటి వెళ్ళిపోయి తేనీరు తాగి వాడు చక్కగా హాయిగా బతికిపోయాడు. అప్పుడు పరలోకం తెరవబడిందంట. ఇనండి, జరిగిన వాస్తవం ఇది. పరలోకం తెరవబడి పరలోకం నుంచి ఇద్దరిద్దరు దేవదూతలు 39 కిరీటాలు తీసుకొని వస్తారంట. సారీ 40 కిరీటాలు చెప్పండి, ప్లీజ్ చెప్పరా. తీసుకొని వస్తారంట ఈ చనిపోయిన ఆ యొక్క మంచు దిబ్బలో నుంచి, అందరు చెప్పండి మంచు దిబ్బ, స్నో ఆ యొక్క రాక్ నుంచి ఆత్మలు పరిశుద్ధులు బయటకు వస్తారంట. తెల్లని వస్త్రాలు వసుకొని వస్తుంటే ఆ దేవదూతలు కిరీటం ధరింపజేసి జయము అంటారంట. వాళ్ళని తీసుకొని పోతుంట పరలోకానికి. ఒక దేవదూత కిరీటం తీసుకొని వచ్చింది. ఏది, ఎవరి కోసం త్వరగా చెప్పండి, 40 వాని కోసం. వాడు ఏం చేసిండు, శుభ్రంగా మీలాగా ఏం చేసిండు డేవిడ్, గిరి చెప్పు త్వరగా ఏం చేసిండు చెప్పు, శుభ్రంగా ఏం చేసిండు వాడు 40 వాడు, చలి కాచుకొని ఛాయ్ తాగి దుప్పట్లు కప్పుకున్నాడు. వాని కొరకు వచ్చిన కిరీటం అక్కడ ఆగిపోయిందంట. వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాలే, పరేషాన్లోకి వెళ్ళిపోయారు దేవదూతలు. ఈ దృశ్యము ఏమనుకోద్దండి, అందరు చెప్పండి ఒక మాట, అదృశ్యమైనవి ప్లీజ్, అదృశ్యమైనవి చూచే కన్నులు ఇంకా మనకు ఇవ్వబడలేదు. చెప్పండి, అదృశ్యమైనవి చూచే కన్నులు మనకు ఇంకా ఇవ్వబడలేదు. ఒకవేళ అదృశ్యం అయినవి చూచే కన్నులు మనకు ఇవ్వబడితే పరలోకం కనపడుతుంది, ఏసుప్రభు కనపడతాడు, దూతగణములు కనపడతారు, అగ్నిరథాలు కనపడతాయి, ఆ సజీవ జీవంగల దేవుని పట్టణం కనపడుతుంది, చనిపోతుంది. నేను భక్సింగ్ గారి దగ్గరే ఉన్నాను చనిపోయినప్పుడు, భక్సింగ్ గారు లైవ్, నేను భక్సింగ్ గారు డ్యూటీ చేసేవాడిని, సాక్షి ఇంకా చెప్పలేదు మీకు. నేను లైవ్ నాకు ఇప్పుడు గుర్తుంది, ఆ రోజు 2000 సెప్టెంబర్ 17 తెల్లవారుజామున 6 గంటలు ఆ లాస్ట్ డ్యూటీ నాదే ఆనంద్ ప్రభుదాస్, మేమిద్దరం అక్కడే ఉన్నాము. నైట్ అంతా మేలుకున్నా, వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు పడుకున్నారు అదే రూమ్లో, డాక్టర్ రూత్ క్రిస్టఫర్ చిత్ర అక్కడే ఉన్నారు, కుర్జీలు వాళ్ళు అట్లా అలసిపెట్ల పడుకున్నారు. మేమిద్దరం మేలుకున్నాం. అప్పుడు భక్సింగ్ గారికి కొంచెం పరిచయం చేయాలన్నమాట, ఆక్సిజన్ అని చూసుకోవాలి. అప్పుడు ఒక భక్సింగ్ గారు కళ్ళు తెరవక అప్పటికి దాదాపు 5 రోజులైంది 5 రోజులైంది 5 డేస్ నుంచి కళ్ళు తెరవలేదు ఇట్లా.
అంటే సిక్ అయిపోయినా కళ్ళు తెరవరు, కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు కళ్ళు తెరిచాడు. మేమునే సిస్టర్ సిస్టర్ డాక్టర్ రుతక్క రుతక్క చిత్రక చిత్రక భక్సినారు కళ్ళు తెరిచారు, భక్సినారు కళ్ళు తెరిచారన్న అంటేనే వాళ్ళు బొబ్బుకుని లేచారు. అందరూ లేచారు, ఆరు మంది డ్యూటీ వాళ్ళు, ఆరు మంది లేచారు. వాళ్ళు ఆరు మంది అంటే మేమిద్దరం, వాళ్ళు నలుగురు డాక్టర్స్ ఇద్దరు మేమిద్దరం, ఎనిమిది మంది లేచాం. లేచి భక్సినారు కళ్ళు తెరిచాడు. మీరు నిజం చెప్తున్నాను, భక్సినారు ఇట్లా అందరం చూశాడు, వన్ బై వన్ అందరు ఇట్లా చూశాడు, నన్ను కూడా చూశాడు, చిత్రక్కను రుతక్కను కూడా చూశాడు. ఇట్లున్నాం మేడ, ఆయన మేడ పార్కిన్సన్ ఇట్లా అట్లా తిరగదు. ఇట్లా మొత్తం ఆరు మందిని ఎనిమిది మంది ఇట్లా చూశాడు. చూసి మళ్ళీ ఇట్లా ఒకసారి చూశాడు, కళ్ళు మూసుకున్నాడు. ఇంకా ఎంత ట్రై చేసినా కార్డియాక్ అరెస్ట్ ఇచ్చినాం, ఏం చేసినాం, బ్రతకలేదు. 6 గంటల 5 నిమిషాలకు ఆదివారం పడుతుంది, భక్సింగ్ గారు దెప్పరలోకం వెళ్ళిపోయాడు. మాకేం దేవదూతలు కనపడలేదు, మాకేం పరలోకం కనపడలేదు, ఏ దృశ్యాలు, ఆయనకన్నా గొప్ప దైవజండి ఈ తరంలో లేరు. అంటే ఇంకా అదృశ్యమైన చూసే కన్నులు మనకు అయితే అక్కడ దేవదూతలు వచ్చారు, ఎంతమంది వచ్చారో తెలియదు మనకు. వాళ్ళు వచ్చి ఆయన ఆత్మ తీసుకుని వెళ్ళిపోయారు, ఆ దేహం అక్కడే ఉంది. ఈ 40 మంది 39 మంది పరలోకం వెళ్ళడము, కీడలు ధరించుకోవడం, తెల్లని వస్త్రాలు ధరించుకోవడము, ఈ 12 మంది సైనికులు చూశారు లైవ్. ఒకడు మాత్రం ఏం కాచుకుంటాడు, చాయ్ తాగుతాడు, బతికిపోయి వాడు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, అయ్యో మా అన్నలంతా చనిపోయారు, 39 మంది సజీవంగా చంపబడ్డారు. ఈ 12 మంది ఒక్కసారిగా రియలైజ్ అయిపోయారంట, అయ్యో మేము అన్యాయంగా వీళ్ళను చంపాం. వాళ్ళు కన్నారు చూశారంట దేవదూతల్ని, ఆ దూతగణములు, ఆ తెల్లని వస్త్రాలు, ఆ కీటాలు. ఒక్కసారిగా 12 మంది అనంట, యేసు ప్రభువే దేవుడు అన్నారంట. ఎవరు ఎవరు 12 మంది అన్నీ చేసి వాళ్ళు చూస్తూ ఉండగానే గవర్నమెంట్ ఆర్డర్ చేయలే, యేసుప్రభు దేవుడు అని చెప్పి బట్టలు ఇప్పేశారంట. ఇప్పేసేసి వాళ్ళు కూర్చున్న దగ్గరే కూర్చొని వాళ్ళు వనకడం మొదలుపెట్టారంట. ప్రభువా ప్రభు హల్లెలూయా 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 స్తోత్రం ప్రభు ఆ స్తోత్రం ప్రభు ఆ స్తోత్రం. కొద్దిసేపటికి 12 మంది గడ్డగట్టిపోయి చనిపోయారు. ఆ తర్వాత మీకు అర్థం చేసుకోవచ్చు. అంటే అర్థం ఏంటంటే, స్మరణ సంఘానికి ఉన్న హెచ్చరిక ఏంటంటే, మరణం వరకు నమ్మకంగా ఉండు. నేను నీకు